హాయ్ వ్యూర్స్, నారప్ప నా తెలిసి చాలామంది చూసే ఉంటారు ఇప్పటికి. అందులో కొన్ని సీన్స్ చూస్తూ ఉన్నప్పుడు సిటీ కల్చర్ అలవాటు పడ్డ వాళ్ళకి సినిమాలాగే అనిపిస్తుంది. బట్ గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఊరు గుర్తు వచ్చింది, లేదా వాళ్ళ చిన్నతనం గుర్తుకు వచ్చింది. అటువంటి సీన్లు ఉన్నాయి. అది వెక్కయ్య అని చెప్పేసి ఒక నవల బేస్ చేసుకొని తీసారు అసురను. ఆ తర్వాత దాని రీమేక్గా మన తెలుగులో నారప్ప. కానీ ఇప్పటికీ ఇటువంటి నారప్ప కుటుంబాలు ఏది డబ్బున్నవాడి నుంచో, పైకులం అని చెప్పేసి ఈ సమాజం చూసే వాళ్ళ దగ్గర నుంచో అవమానాలు భరిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సందర్భాలు మనకి ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ ఇటువంటి చోట్ల కనిపిస్తూ ఉంటాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా, రాయలసీమలో అండ్ తెలంగాణలో కోస్తాంధ్రలో కొన్ని కొన్ని చోట్ల, ఇవి నేను సొంతం చెబుతుంది కాదు, మీరు అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉన్నా, న్యూస్ చూస్తూ ఉన్నా మీకు అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. నా దగ్గర సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. ఇదే ఈ అగ్రకులం అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా, అందులో ఒక కులపతను వస్తూ ఉంటే, అతను బీసీ, ఎస్సీ ఎస్టీ కూడా కాదు, బీసీ, అతను మంచం మీద కూర్చొని ఉన్నాడంట. ఎరా ఆ పెద్ద ఆయన వస్తూ ఉంటే అలా క్యాస్ట్ పేరు చెప్పి మరీ వాళ్ళు అన్నాడు. ఆ పక్కన సమ్ క్యాస్ట్, ఓకే, ఆ క్యాస్ట్ నాకు మెన్షన్ చేయదలుచుకోవట్ల, ఆయన వస్తూ ఉంటే నువ్వు మంచం మీద కూర్చుంటావా అని చెప్పేసి వాళ్ళని కొట్టాడు. ఇంకో చోట, ఎరా ఆయన ఎదురుగా వస్తూ ఉంటే కాళ్ళకి చెప్పులు వేసుకుంటావా అని కొట్టారు. ఇంకో చోట, ఆయన వస్తూ ఉంటే పంచ పైకి కట్టుకుంటావా కిందకి ఎడవకుండా. ఇంకో చోట, ఆయన వస్తూ ఉంటే కండవ భుజాన్ని వేసుకుంటావా అని. ఇలా అడుగడుగున కూడా అవమానాలు ఇప్పటికీ పొందుతున్న వాళ్ళు చాలా ఉన్నారు. యూపీ, మధ్యప్రదేశ్ అటువంటి చోట్ల అయితే అసలు దారుణ దారుణాలే. మీకు గుర్తుందో లేదో, తెలంగాణలో కొద్ది సంవత్సరాల క్రితం, ఐ థింక్ ఉత్తర తెలంగాణ అనుకుంటా, కులం పేరుతో దూషిస్తూ ప్రేమించాడని చెప్పేసి అతను దారుణాతో దారుణంగా చంపేశారు. ఇలాగే రాయలసీమలో జరిగాయి, కోస్తాంధ్రలో కూడా జరిగాయి. సో ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈ వేళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ అగ్ర కులాలు అని చెప్పేసి ఈ నారప్ప మూవీలో కొంచెం తప్పుగా చూపించున్నారో, అవే అగ్ర కులాల్లో ఉన్నటువంటి మంచి వాళ్ళే ఉద్యమాలు చేసి ఈ నిమ్న కులాలకి ఎంతో మంచి చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక కులంలో కావచ్చు, ఒక జాతిలో కావచ్చు, ఒక తప్పుడు వెదవి ఉంటాడు, వాడి వల్లే ఇన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. కారం చేడు చాలామందికి తెలియచ్చు తెలియకపోవచ్చు, చుండూరు చాలామందికి తెలియచ్చు తెలియకపోవచ్చు. ఈ కారం చేయడు, చుండూరు అని చెప్పగానే దళిత ఉద్యమాలు గుర్తుకు వస్తాయి, అట్ ది సేమ్ టైం ఊచకోత గుర్తుకు వస్తాయి, ఎంతో దారుణంగా చంపారని. నేను తెనాల చదువుకునే రోజుల్లో ఓ పెద్ద ఆయన చెప్పాడు అనమాట, లెక్చరరే, కారం చేయడు ఘటన కారణం ఒకే ఒక్కడు, ఆ ఒక్కడే ఆ కులంలో ఉన్నటువంటి అందరినీ రెచ్చగొట్టాడు, ఆ తర్వాత జర్రాని ఘోరం జరిగింది చుండూరు. అక్కడ వచ్చేసి 2 సైడ్లు కూడా తప్పులు ఉండటం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, ఈ కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి తెలియదు. ఇప్పటికీ కోస్తాంధ్రైనా, తెలంగాణ అయినా, రాయలసీమ అయినా, మన తెలుగు ప్రాంతాలు కాబట్టి, చాలా చోట్ల, నాటి కొద్ది చోట్ల, చాలా చోట్ల ఎవరన్నా ఒక పెద్ద ఆయన వస్తున్నాడు అంటే వాడికి నిజంగా అంత సీన్ ఉందా లేదన్నది అనవసరం, పక్కన పెట్టండి. వీళ్ళెవతలు గజ గజ ఉనిగిపోతూ ఉంటారు, ఎందుకు వాడిని అతను చూసి వీళ్ళు ఎందుకు భయపడాలి. తర్వాత కాళ్ళకి వేసుకున్న చెప్పులు చేత్తో పట్టుకుంటారు, ఎందుకు అలా పట్టుకోవాలి. రూడు వస్తుండగానే పంచ టకటక కిందకి ఇచ్చేస్తారు, ఎందుకు అలా చేయాలి. ఇది మీకు కనుక అర్థమైతే అప్పుడు ఎస్సీ ఎస్టీ అట్టాసిటీ చట్టాలు ఎందుకు వచ్చాయి, వాళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు కల్పించారు, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఇప్పుడే పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాయంటే, నారప్ప సినిమా చూసి నిధిలో ఉంటారు కాబట్టి ఇప్పటికీ సరే తెలుసుకుంటారు అని. ఏ రకంగా సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలని, నిమ్న కులాలని ఈరోజు కూడా తక్కువ చేసి చూస్తున్నారో, వారు గౌరవంగా కనీసం సమాజంలో బ్రతుకుతున్నారు అంటే వారికి ఉన్నటువంటి రిజర్వేషన్ వల్ల, వాళ్ళు పొందిన ఉద్యోగాల వల్ల. అట్ ది సేమ్ టైం అన్నింటికి మించి నేను ఇవ్వదలిచిన కన్క్లూజన్, ఏ వర్గమైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, మీ పిల్లల్ని మీరు గనక బాగా చదివించగలిగితే ఇక అంతగా మించినటువంటి గొప్ప మార్పు ఈ సమాజానికి అవసరంలా. అప్పుడు ఏ నారప్ప కుటుంబం ఉండదు. ఆ రోజు అంతా ఆల్మోస్ట్ ఇక నెహ్రూ కుటుంబాలే ఉంటాయి, గాంధీ కుటుంబాలే ఉంటాయి.
సో మేబీ నేను చాలా చెప్తానని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, నేను అవేలే ప్రిపేర్ చేస్తున్నాను, బట్ కాంట్రవర్సీ అని చెప్పేసి నేను టచ్ చేయకుండా సింపుల్గా కన్క్లూజన్ ఇచ్చేసాను. ఓవరాల్గా అంత క్రోడీకరించి ఇప్పటికీ రాయలసీమలో అయినా తెలంగాణలో అయినా కోస్తాంధ్రలో అయినా కొన్ని చోట్ల కొన్ని కులాల వాళ్ళని ఊర్లో ఉన్న ఒకళ్ళిద్దరు పెద్ద మనుషులు దారుణాతి దారుణంగా చూస్తూనే ఉన్నారు. అది మీ కంటబడినప్పుడు వీడియో తీస్తారో పిక్స్ తీస్తారో సమాజంలో ఏ రకంగా బయట పెడతారో ఖచ్చితంగా బయట పెట్టండి అవన్నీ కూడా. ఆ రోజు నిజమైనటువంటి సమసమాజ న్యాయం అన్నది మీరు మీ వల్ల అందించగలిగిన వాళ్ళు అవుతారు.